పెన్షన్ వస్తుందా? అవును వస్తుంది. వస్తుందా? రెగ్యులర్ గా వస్తుందా? వస్తుంది. అరే మరి ఇంతమంది 3-2000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే కదా మరి కేసీఆర్ కేస్తా? బాగా వస్తా. కేసాకే. కేసాకే సార్. ఆయన పాప ఇచ్చి ఇస్తుండు. అయితే పెన్షన్ వస్తుందా? నా వస్తుంది. ఎంత ఇస్తారు? 2000. మరి 3వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, మునుగోడు ఉప ఎన్నికలు వస్తున్నాయి తెలుసు సార్. ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉందా? ఇది నా ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి సార్. కంపల్సరీ గెలుస్తారు. గుద్రం ఘర్షణ బీజేపీ గెలవదు, ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా? ఎట్లా ఉంది మరి కేసీఆర్ పాలన? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అంతేనా? కేసీఆర్ పాలన వచ్చిన కానీ మంచిగా ఉంది. నాకైతే మంచిగా ఉంది. పింఛన్ మంచిగా ఉంది. నా బీజేపీ ఏం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మంచిగా రెండు కళ్యాణ్ ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు నాకు మన దగ్గర రాకుండా పింఛన్ మన కొత్త పింఛన్ వచ్చి వస్తుంది. ఎప్పుడు ఎంతమంది పిల్లలు నీకు మొత్తం? నాకు నలుగురు. ముగ్గురు బిడ్డ ఒక కొడుకు. ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసినా? ఇద్దరు చేసిన. కొడుకు కొడుకు చేసిన. ఉప ఎన్నికలలో ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు? కంపల్సరీ గెలుస్తాడు. ఎంత మెజార్టీ గెలుస్తాడు? ఎంత మెజార్టీ అయినా గెలుస్తాడు. ఆఖరి కొన్ని మామూలు మెజార్టీ అయినా గెలుస్తాడు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఎవరు గెలుస్తారు? ఇడా చేశారే. ఎట్లా? అంతేనే. అంతేనా? మరి అసలు పింఛన్లు మంచి వస్తున్నాయా? వస్తున్నాయి. వస్తుందా? వస్తుంది. ఏంటోలే గుర్రాలు? మరి ఏమన్నా గొర్రెలు ఎవరు వచ్చినాయి? గొర్రెలు ఇది వరకు వచ్చినాయి, మళ్ళా ఇప్పుడు ఫసలే ఉన్నాయి. దీడి కట్టి ఉన్నాయి. వస్తున్నాయి గొర్రెలు? గొర్రెలు 21. 21 ఒక పొడేళ్ళు, 20 గొర్రెలు. మంచిగానే ఉందా మరి కేసీఆర్ పాలన? మంచిగానే ఉంది. అంతేనా? మంచిగానే. మరి ఉప ఎన్నికలు అవుతున్నాయి కదా, మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి 3వ తారీఖు ఎన్నికలు కదా వస్తున్నాయి. వచ్చే ఏమవుతుంది మనం వేదంగా? ఎవరికి వస్తాయి? కేసీఆర్కే. రెడ్డి ఆయన బలిపోద్దు కదా, మనకు సాయం చేసిన వాడికి వేసుకోవాలి మనం. అంతే సాయం చేయాలి. ఇప్పుడు బీజేపీ మోటార్లకు మీటర్లు పెడతా ఉంటారు మరి పెట్టని మన 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 పెట్టినిస్తాడా మనలా మన ఆయనని? ఈయన కేసీఆర్ పెట్టినిస్తాడా? ఏం పెట్టినాడు? అంత చూసుకుంటాడు ఆయనే. గట్టనే అంటారు, అంటనే ఉంటారు, ఇక్కడ వస్తూనే ఉంటారు. ఇవాళ కూడా కొంతమంది దిగుతారు ఊరిళ్ళకి మా దాంట్లో. ఏ అయ్యో ఒక్క పైస కూడా పంచలే. లేదు పైస లేదు, ఏది లేదు, తాగుడు లేదు. బైకులు ఇస్తున్నంత ఎవడయ్యా? బైకులు లేవు, ఏవి లేవు. కేసీఆర్ గెలిస్తేనే మంచిది. అంతే అట్టనే. జనాలకు ఏం తక్కువ చేసిండు ఆయన, మంచిగానే చేసిండు. నీళ్లు అవన్నీ మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. మరి ఎందుకు పోయిండే రాజగోపాల్ రెడ్డి ఇంచెల్లి? పోయినట్టే ఆయన అక్కడ ఇక్కడ ఓటు వేయించుకుండు, అక్కడ చేసిండు, అక్కడ వెళ్ళిండు. ఎందుకు రాజీనామా చేసిండు? డబ్బు కోసం. డబ్బు కోసం ఉన్నా ఉన్నా కానీ ఆశ ఎక్కువ ఉంటుంది కదా ఉన్న వాళ్ళకి కూడా. వస్తుందా పింఛన్ మరి? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఓటు ఏమి చెప్తామయ్యా, ఈ రెడ్డికి వేయాలని అనుకుంటున్నాం అంతే. ఏమాయన పేరు ప్రభాకర్ రెడ్డి? అందరు రెడ్డి. ఆయన పేరు నాకు తెలియదు. రెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక ఎవరో మన వచ్చి జెండా వేసుకున్నాము, ఆ గుడ్డలు వేసుకున్నాం. అదేవో కట్టు ఆయన కట్టుకున్నాను. ఆవో ఆయన కట్టుకు. ఏదో ఓటు అయితే నేను ఇప్పటికే అమ్మనైనా ఫస్ట్ నుంచి అయినా కమ్యూనిస్టులనే ఉన్నా. కమ్యూనిస్టులు ఇక మరి ఏం పోతాం, అదే ఓటుకు పోయినాం. ఇప్పటికైనా అప్పటికైనా కార్కే.